भारत चाइना सरहद युद्ध में वीर मरण पारत जवां बिक्कमल्ल संतोष बाबू को नर्सीपट आर्यवैश्य संघालु अश्रु निवाई स्थानिक वासवी कल्याण मंडप में जगह यह कार्यक्रम में विविध आर्यवैश्य संघ सभ्यु अंदर पागो वासवी वनिता क्लब सभ्युरालु देवता अरुण ई कार्यक्रमानि निर्वहिंचारु। सभ्युलंदरु संतोष बाबू चित्रपटं मुंदु पुष्पालु वेसी निवालुलु अर्पिंचारु। अनंतरं कोव्वत्तुलु वेलिगिंची अंजलि घटिंचारु। सरिहद्दु युद्धंलो अमरुलैन 20 मंदि जवान्ल आत्मकु शांति चेकूरालनि प्रार्थिंचारु। ई संदर्भंगा वारु मात्लाडुतू वीर जवान्ल त्यागं वृधा कारादनि भारत प्रभुत्वं चैनाकु तगिन बुद्धि चेप्पालन्नारु। चैना आर्थिक मूलालनु देब्ब कोट्टालनि चैना ఉత్పత్తులను మొబైల్ యాప్లను నిషేధించాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో వాసవి కళ్యాణ మండపం సంఘం నుంచి వెలగ నారాయణరావు, ఊడా వెంకటరావు, జాలుమూరి జోగరావు, వాసవి 1 రూపీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు। సర్హద్దుల్లో జరిగిన గొడవల్లో మన సైనికులు మన భూభాగాన్ని రక్షించే క్రమంలో వీరమరణం చెందారు। చైనా కాలిక వక్రబుద్ధి ఈ రోజు వీరి వీరమరణంతో బయటపడింది। ఎన్నో విధాలుగా ప్రపంచ దేశాలన్నింటిని కూడా ఇబ్బంది పెడుతున్న చైనా కరోనాతో ఇబ్బంది పెట్టింది। అలాగే ఈరోజు భూభాగాన్ని ఆక్రమించే అంత ధైర్యం చేసింది। ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క నేపాల్, ఒక పక్క చైనా, ఇన్ని విధాలుగా మనం ఇబ్బంది పెడుతున్నా సరే మన భారత జవాన్లు -డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా దేశానికి రక్షణ కల్పిస్తూ ఈరోజు వీరమరణం పొందారంటే ఈరోజు చాలా వారిని మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది। నిజంగా తలుచుకుంటేనే బాధ చాలా బాధపడాల్సి వస్తుంది। వారిని ఎంత చిత్రహింసలకు గురి చేశారన్నది మీరు చూసే ఉంటారు। కర్రకి మేకులు దిగొట్టి వాళ్ళని చిత్రహింసలు చేసి చంపేశారు। సో దీనికి మన భారతదేశం ప్రభుత్వం కూడా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆసన్నం అయింది। చాలా విచారకరమైన విషయం మన చైనా భారతదేశ సరిహద్దులో జరిగిన గొడవలో మన కల్నల్ బెక్కోల్ సంతోష్ కుమార్ గారు మరియు 20 మంది జవాన్లు తమ ప్రాణాన్ని త్యాగంగా చేశారు। ఇలాంటి సందర్భంలో మనందరం కలుసుకోవడం చాలా బాధాకరంగా ఉంది। అయితే వీర జవాన్లు తమ ప్రాణాన్ని బలంగా పెట్టి మనందరినీ రక్షించి భారతదేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి తమ వంతు ప్రాణాలు విడిచారు। ఈ సందర్భంగా మనం చేయాల్సింది ఏంటంటే చైనా వాళ్ళు మన దగ్గర డబ్బులు సంపాదించి మన మీద యుద్ధాలు ప్రకటిస్తున్నారు। ముఖ్యంగా వాళ్ళ ఆర్థిక మూలాలు మనం దెబ్బతీయాలంటే వాళ్ళు ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ వాళ్ళ ఆదాయ మూలాలు ఏ విధంగా ఉన్నా ఆ యాప్స్ అన్ని రద్దు చేసి మనం సంఘటితంగా భారతదేశం అంతా ఒకే తాటిపై ఉందని మనవంతు ప్రయత్నం మనం చేద్దాం।